మరణ వార్త దేశం నలుమూలల దావానలం వలె వ్యాపించింది. రాజహత్యాన్వేషణకై సర్వ సైన్యాధిపతి ప్రచండుడు దేశంలో హింసాకాండ ప్రారంభించాడు. ప్రజా హృదయ ఆకాశంపై విషాద కారుమేఘాలు కమ్ముకున్నాయి. చేస్తున్న రాకుమారుడు ప్రతాపసింహునికి తండ్రి మరణ వార్త చేరింది. రాకుమారునికి సంభవించిన ఘోర విపత్తుకు గురుకులమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ప్రతాప్, ధైర్యం వహించు నాయన. పితృశోకంలో మునిగి నీ కర్తవ్యాన్ని మరువు. భర్తృశోకార్తె అయిన నీ తల్లికి ధైర్యం చెప్పి ఎంత క్షోభించిపోతుంది. ఊరడెల్లండి మహారాణి, పెద్దలు మీరే ఇలా తల్లడిల్లితే ఇక మేం చేయగలిగిందే ఉంటుంది? మాకు కర్తవ్యాన్ని బోధించేది ఎవరు? కర్తవ్యం ప్రచండ, మహారాజుల వారికి సొంత తమ్ముడివి, సర్వసైన్యాధిపతివి నీవు. అనుభవజ్ఞులైన అమాత్యవర్యులు ఇంత అంగబలము ఉండి ఈ రాజనగరంలో ఇంత దారుణం జరిగిందే, ఇక కర్తవ్యమేమని బోధించన్నాయన? నిజమే వదిన, రేపు యువరాజు ప్రతాపసింహుడు వచ్చి చిన్నాన్న నాన్న ఏడి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పను? అతనికి నా ముఖం ఎలా చూపించను? భజరంగా ఊరుకో నాయన, ఊరుకు. ఏం చేయను నాన్న, పెదనాన్నగారి మరణానికి తమ్ముడు కొడుకుని నాకే ఇలా ఉంటే అసలు కొడుకు అన్నయ్యకి ఎలా ఉంటుందోనని మరీ భయంగా ఉంది. నిజమే నాయన, తండ్రి మరణ వార్త విని ఆ పసివాడు ఎంత తల్లడిల్లిపోయాడు. ఆచార్య, బాబును తీసుకెళ్లి ఊరడించండి. ఊరడిల్లండి బాబు, విధివ్రాత తప్పించడం ఎవరి తరం? ఏ దారుణానికైనా పాల్పడతారు, కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఎంతగానో చెప్పాను, కానీ అన్నగారు నా మాట విని. రాతనగర్లోనే మహారాజుకు ఆత్మీయులుగా నటించేవారే. రాజకుమారుడు మీ వంతు, జాగ్రత్త. Ah!
నీ పేరు తెలుసుకో ప్రమీల. ప్రమీల ఎంత చక్కని పేరు. ఇప్పటికే మీ ప్రయాణానికి చాలా అంతరాయం కలిగించాను. అవునవును, ఈ ఆలస్యానికి నా రాజకార్యాలన్నీ ఆగిపోవు. మరి అంత మించిపోయే పనేం లేదు. మా అన్నను చూడడానికి రాజధానికి వెళుతున్నాను. మీరెక్కడికి? నేను అక్కడికి. అక్కడ మీకెవరన్నా బంధువులు ఉన్నారా? లేరు, నేను ఒక పరదేశి. పరదేశి? అవును. అయితే రండి, మా అన్నయ్య ఇంటికి పోదాం. మా అన్నయ్య మీకేం సహాయం కావాలన్నా సంతోషంగా చేస్తాడు. వద్దొద్దు, రండి పోదాం. వద్దు, నీకు ఇప్పటికే చాలా శ్రమ కలిగించాను, నడిచే వెళ్తాను. మీరు నడవలేరని, మీకు కాళ్ళు లేవని కాదు, అలసి ఉన్నారని చెప్పాను. కోపం వచ్చిందా? సరే, బండిలోనే పోదాం. ప్రాయపు కొంటివాడే
ఏమో నాయన నాకెందుకు భయంగా ఉంది నా కుడిక నదురుతుంది రాత్రి ఒక పీడకల కూడా వచ్చింది నా చిట్టి తండ్రి ఏ ఆపదలో ఉన్నాడు నాకు అదే ఆందోళనగా ఉంది వదిన దైవం మనల్ని పరీక్షిస్తున్నట్టుంది దేశంలో పరిస్థితులు చూస్తే ఏ క్షణాన ఎవరి ప్రాణం మీదకు వస్తుందో చెప్పలేకుండా ఉన్నా శ్రీ 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 ప్రతాప సింహుల వారు విజయం చేస్తున్నారు ఇదేమిటి నాయన ఈ కాయాలేమిటి ఈ దుస్తులేమిటి రాత్రి ఎవరో విద్రోహులు నా గుడారం మీద దాడి చేసి మీద హత్యా ప్రయత్నం చేశారమ్మా నీ మీద హత్యా ప్రయత్నమా అవును చిన్నాన్న ఈ పాపిస్తి విద్రోహులు నిన్ను కూడా నాకు లేకుండా చేస్తారా నాయన ఏం పాపం చేశానన్న ఆయన నాకే పరీక్ష వేయి కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నా ఇటువంటి ఉపద్రవాలు తప్పడం లేదు నాయన భగవంతుని దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డావు అదే 10,000 ప్రభు దారుణం దారుణం మహామంత్రుల వారిని ఎవరో హత్య చేశారు హత్య మహామంత్రుల వారిన అవును ప్రభు మేము వెళ్ళి చూసేసరికి మహామంత్రుల వారు పెద్ద రక్మడుగులో పడి ఉన్నారు ఇదిగో వారి గుండెల్లో పొడిచి ఉన్న బాబు ప్రభు భక్తి పరాయణుడు పరమ శాంతమూర్తి ఆ మహానుభావుని చంపడానికి వాళ్లకు చేతులు ఎలా వచ్చాయి చూచారా ఈ రెండు కత్తుల మీద ఒకే చిహ్నం ఆశ్చర్యం మహారాజును చంపిన కత్తి మీద కూడా ఇదే చిహ్నం ఈ అత్యాచారాలకన్నిటికీ వెనుక ఏదో రహస్య విద్రోహ కూట ఉంది సందేహం లేదు నా అనుమానమే నిజమైంది ఇంత తెలిసి కూడా సర్వసేనాధిపతులై ఉండి విద్రోహుల్ని మట్టు పెట్టక ఇంకా అనుమానం అనుమానం అంటూ ఆలోచిస్తూ కూర్చున్నారు లేదు నాయన ఆ ప్రయత్నం మీదనే ఉన్నాను దేశం నలుమూలలా గూఢచారులను పంపి అనేక రహస్యాలు సేకరించాను అనుమానం అన్న వాళ్ళందరినీ పట్టి బంధించి ఉంచాను నీరాకు కోసమే నిరీక్షిస్తున్నాను ఇక వాళ్ళను విచారించి శిక్షలు విధించడమే తరువాయి దీనికి విచారణ అనవసరం చిన్నా రాజగచ్చానే రానికి ఒకే ఒక శిక్ష మరణ శిక్ష దైవ స్వరూపులైన మహారాజు వారి దారుణ హత్యకు కారకులు మహామంత్రులను మట్టుబెట్టిన హంతకులు అయిన ఈ నిందితులపై రాజహత్య విప్లవ ప్రయత్నం అభియోగాలుగా తేబడినవి దేశంలో అరాజకత్వం అశాంతి దేశం రేకెత్తించి ప్రభుత్వానికి వ్యతిరేక విప్లవ కూటాన్ని నిర్మించి అమాయక ప్రజలను పెడత్రోవల పట్టించి అమానుష చర్యలను సాగిస్తున్న ఈ విశ్వాస ఘాతకులు ఘోర శిక్షకు అర్హులు ఈ నిందితులందరికీ అఖిల ప్రజా సమక్షములో మరణ శిక్ష జరిపించమని శ్రీ 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 యువరాజ ప్రతాప సింహుల వారి ఆజ్ఞ ప్రాణాలు బలిగొన్న ఆ రాక్షసుడు ద్రోహి ఆ రాకుమారుని రక్తం కళ్ళ చూస్తాను ఇదే నా ప్రతిజ్ఞ ఇదే నా ప్రతీకారం
కంచుకి ప్రభు నాన్నగారితో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడివి కదా ఈ హత్యలకు ఎవరు బాధ్యులని నీ అనుమానం ఏమని చెప్పను ప్రభు పైవారెవరు ఈ హత్యలకు బాధ్యులంటే నమ్మడానికి వీలు లేకుండా ఉంది ప్రభు కంచుకి క్షమించండి ప్రభు తమరు ఒంటరిగా ఉద్యానవనంలోకి రాత్రివేళ రావటం అంత క్షేమం కాదు ప్రభు అయితే విషసర్పాలు రాచనగరంలోనే మసలుతున్నవన్నమాట మేఘనాథుగా ఎందుకింత ఘోరానికి పాల్పడ్డా క్షమించండి ప్రభు స్వామి ద్రోహిని ఎందుకింత అత్యాచారానికి తలపడ్డా నిన్ను ఈ పనికి ఎవరు నియోగించారు ప్రచండుల వారు ప్రచండుల మా చిన్న అవును ప్రభు వారే మీ తండ్రి గారిని మహామంత్రుల వారిని తప్పించింది కూడా వారే ధనాజకు దాసుండి అయ్యాను స్వామి ద్రోహం తలపెట్టాను ఈ పాపిని మన్నించండి ప్రభు ద్రోహి ప్రచండుడు ఎక్కడికి నాయన ఈ ప్రయాణం ఏమిటి ఆవేశం ప్రతీకారం నా తండ్రి దారుణ హత్యకు ప్రతీకారం నన్ను నా రాజ్యాన్ని కబళించడానికి కపటనాటకం ఆడుతున్న గోముఖ వ్యాఖ్యలం మహాపాపి ఆ ప్రచండుని నా కర్మలానికి బలి చేస్తాను అవునమ్మా వాడే నా తండ్రిని తప్పింది వాడు మహామంత్రిని మట్టుపెట్టింది వాడు ఇంతకు ముందు నా మీద హత్య ప్రయత్నం చేయించాడు ఆ కటికి కషాయిని కత్తికు కండ తీసి కాకులకు గద్దలకు విందు చేస్తాను ప్రతాప్ ఆగు నాయన ఆవేశపడకు ఆవేశం కాదమ్మా నా హృదయంలో రగిలే దావానలం నా దేహంలో ప్రతి అణువు ప్రతీకార జీవాలతో రగిలిపోతుందమ్మా నా మాట విన్నాయన ప్రతీకారానికి ఇది సమయం కాదు సమయం సమయాసమయాలతో నాకు నిమిత్తం లేదమ్మా ప్రతీకారానికై పరవళ్ళు తొక్కే నా కరవాలానికి హరిహరులైన అడ్డు నిలవలేదు పెళ్ళు అగ్నిలో దూకే శలభాన్ని ఎవరు ఆపగలరు పెళ్ళు వివేకరహితమై పరవళ్ళు తొక్కే నీ కరవాలానికి ముందు నీ కన్న తల్లిని ఆహుతి చేసి మరీ వెళ్ళు అమ్మా అమ్మా నువ్వు అనవలసిన మాటలేనా ఇవి వీరపత్రివి వీరమాతవు భర్తృహంతకుణ్ణి పరిమార్చబోతున్న నీ పుత్రుణ్ణి ఆశీర్వదించడానికి బదులు ఇలా పిరికి మందు పోస్తావా అమ్మా 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 నాయన నా భర్త హత్యకు నా కన్న బిడ్డే ప్రతీకారం సాధిస్తే అంతకన్నా నాకు ఆనందమేముంది అమ్మా కానీ దానికి ఇది సమయం కాదు నాయన ప్రచండుని పన్నాగం నాకిప్పుడు అర్థమవుతుంది రాచనగరంతా అతని అధీనంలో ఉంది దేశంలో మన ఎడల అభిమానం ఉన్న వాళ్ళందరినీ రాజహత్యాభియోగం మోపి మట్టు పెట్టాడు జరిగిన హింసాకాండంతా నీ పేరు మీదనే జరిపించాడు ప్రజలు నిన్నిప్పుడు ప్రబల విరోధిగా భావిస్తున్నారు ఇంట శత్రువులు బయట శత్రువులు ఇప్పుడు నీ ఉద్రేకంతో ఏది చేసినా అనర్థాలకు దారితీస్తుంది ఈ పరిస్థితుల్లో కార్యసాధనకు కావలసింది యుక్తి కాని నాయన ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆవేశానికి లోను కారని నాకు ప్రమాణం చెయ్యి అలాగేనమ్మా
నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నాయన ఎవరు బయటికి పోకూడదని రాజశాసనం. మూర్ఖుడు, నా రాకపోకలపైన రాజశాసనం, నాకు తెలియకుండా ఎవరు చేశారు శాసనం? మన్నించండి ప్రభు, ఇది ప్రచండుల వారి ఆజ్ఞ. ప్రచండుడా? అవును నాయన, నేనే ఆజ్ఞాపించాను, నీ మంచి కోసమే చేశాను. చూడు ప్రతాప్, దేశంలో అరాచకం ప్రబలి ఉంది. బయట శత్రువుల వల్ల నీకు ఏం ప్రమాదం జరిగినా అందుకు బాధ్యత నాదే అవుతుంది కదా నాయన. అందుకని నా శత్రులెవరో మిత్రులెవరో నాకు తెలుసు, ఉండే ఆ శత్రువులు ఇంట్లో ఉన్నారో బయట ఉన్నారో కూడా నాకు తెలుసు. నా తండ్రి ప్రాణం బలికొని నన్ను నా రాజ్యాన్ని కబళించడానికి. ఏమిటా నా ఆవేశం? ఏమిటా అర్థం లేని మాటలు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏమైనా గుర్తించావా? నీకున్నంత కష్టము, బాధ, కార్యభారం అతనికి మాత్రం లేవా? అతను నీలాగే ఆవేశపడుతున్నాడా? అతన్ని చూసైనా నేర్చుకోలేవా ప్రతాప్? పొరపాటేనమ్మా. చిన్నాన్న, నా వివేకాన్ని మన్నించండి. నాయన ప్రచండ, అబ్బాయి మనసు ఏమీ బాగాలేదు. ఆవేశంలో అన్న మాటలకు ఏమీ అనుకోకు నాయన. ఆ విషయం మీరు చెప్పాలా వదిన? అబ్బాయి సంగతి నాకు తెలియదా? అయినా ఈ మాత్రానికి అపార్థం చేసుకుంటే ఈ కార్యభారం అంతా ఎలా నిర్వహిస్తాను? సెలవు. ప్రతాప్, కార్యదీక్షకు ఆవేశం పనికిరాదు నాయన. నిన్ను అడ్డు పెట్టి ప్రచండు మనకొక విధంగా మేలే చేశాడు. నువ్వు ఇలా బహిరంగంగా బయటికి పోయి ఎంత ప్రమాదమో ఏమైనా ఆలోచించావా? ప్రమాదమని భయపడి ప్రజల కంట పడకుండా ఉంటే వారి సహకారాన్ని ఎలాగమ్మా సంపాదించటం? ప్రజల కంట పడే ముందు వారిలో నీపై ప్రబలిన అపోహలను తొలగించాలి. ఆ అపోహలను తొలగించడానికైనా బయటికి పోవాలి కదా, మరి దానికి దారి ఉంది నాయన. ఈ రహస్య మార్గం ఊరి వెలుపల విఘ్నేశ్వరాలయానికి చేరుస్తుంది. అత్యంత ప్రమాదం వచ్చినప్పుడు అంతఃపుర స్త్రీల ఆత్మరక్షణ కోసం మన పూర్వులు ఏర్పరిచినది. ఇది ప్రచండునికి కూడా తెలియదు. ఈ రహస్య మార్గమే నా విజయానికి రాజమార్గం అమ్మా. నన్ను ప్రజాహృదయానికి సన్నిహితుణ్ణి చేయగలిగిన మోక్ష మార్గం. అవునా?
శంభు, ఖైదీల విషయం ఏమైంది? ఏముంది? మామూలే, ఉదయాన్నే అందరిని ఉరి తీస్తారు. సూరసేన, ఏమిటి అన్యాయం? ఇంకా చూస్తారే, పదండి. జై కాళీమాతకు! జై! అంతఃపురానికి అగ్గి పెట్టాలి. అదేం లాభం లేదులే చంద్రసేన, వాళ్ళు ఏం తెలివి తక్కువ వాళ్ళ, అగ్గి అడితే ఆర్పేస్తారు. సూరసేన, మార్గం ఏదైనా ఆలోచించు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే తెల్లవారేసరికి అందరూ చచ్చి ఊరుకుంటారు. ఆలోచించేది పదండి, చట్టాల మీద పడి దారి చేద్దాం. అంతే, పదండి. జై విప్లవ సంఘానికి! ఆగండి. బహిరంగంగా సైన్యాల్ని ఎదిరించే బలం మనకు లేదు. ఈ పని ఉపాయంతోనే సాధించాలి.
సర్దార్జీ సలాం వేసుకో సర్దార్జీ. ఇటువైపు ఎవరు నాడమనిషి వెళ్ళిందా? ఆడది అంటే ఎవరో సర్దార్జీ. ఇస్తారు కయ్యి, ఈ పక్క రెండు కాళ్ళ మీద పరిగెత్తింది సర్దార్జీ. ఈ పక్క ఈ పక్క సలాం వేసుకో సర్దార్జీ, సలాం వేసుకో. తప్పేంటి? ఎవరండి? మా భార్య గారు ఉండాలి సర్దార్జీ. ఖబర్దార్ తప్పగా సత్రం సొంత చేయాలి. అదే మాది పెళ్ళాం గారు సర్దార్జీ, పాగల్ సర్దార్జీ, సైతాన్ సర్దార్జీ. కొత్త వాళ్ళకి చూస్తే కరుస్తాది సర్దార్జీ. నోర్మూయి నరకేస్తాను, కళ్ళారా చూస్తే గారు ఏం తేలికెళ్ళము. తప్పగా ఏమి చూస్తారు? పాగల్ సర్దార్జీ, కరుస్తాది సర్దార్జీ, తప్పగా పరదేశీలం సర్దార్జీ. గొంతుకేస్తా, రక్తం తాగేస్తా, కాటుంగి కాంగి. అరే తౌరి ది సర్దార్జీ, పట్టర్ పడతా హై. దూర్ కట్టిచ్చేస్తా. నిలు సర్దార్, నిలు సర్దార్. ఇక్కడ పిచ్చి వైద్యం ఎక్కడ ఉంది సర్దార్? ఎక్కడ ఉంది? సలాం తీసుకపో సర్దార్జీ, సలాం తీసుకపో. క్షమించండి, వారిపై విసిరిన రాయి మీకు తగిలింది. పర్వాలేదు, రాతి కళ్ళుంటాయా, మన్నించవలసింది నీవు. పరత్రిని భార్య అని పిలిచాను. అదిగో ఇక్కడుంటే ప్రమాదం, రండి పోదాం. ప్రమీల, ఎవరు మీరు? నా పేరు మీకు ఎలా తెలిసింది? చూడ చక్కని చుక్కల రేడు, నా చుక్కల రేడు ఎడనున్నాడు ఎక్కడున్నాడు. పరదేశి, ఎంత విచిత్రంగా కలుసుకున్నా. విచిత్రం ఏమీ లేదు ప్రమీల, మన పరిచయం బలపడటం దైవ నిర్ణయం. ఇది నా అదృష్టం. పరదేశి మీరెవరు? మీ నివాసం ఎక్కడో తెలుసుకోవచ్చా? ఆ వివరాలు నువ్వు అడగనుకూడదు, నేను చెప్పనుకూడదు. ప్రమీల, ఆనాడు నీ ఆహ్వానాన్ని మన్నించలేకపోయాను. ఈనాడు పిలవకపోయినా మీ ఇంటికి వస్తాను, మీ అన్నయ్యను చూస్తాను. అన్నయ్య? ఇంకెక్కడ అన్నయ్య? ప్రమీల, ప్రమీల, ఏం జరిగింది ప్రమీల? ఈ రాక్షస ప్రభుత్వానికి బలైపోయాడు. రాజహత్యా నేరము విచారణైనా చేయకుండా ఆ రాకుమారుడు నా అన్నను పొట్టలు పెట్టుకున్నాడు, చండాలుడు. ఎంత దారుణం, మూర్ఖుడు. ప్రాణమిచ్చి తన మిత్రులందరినీ పగవారినిగా చేసుకున్నాడు. దీనికి ఫలితం త్వరలోనే అనుభవిస్తాడు. అనుభవిస్తాడు, తప్పక అనుభవిస్తాడు. ఆ రాక్షసుని, ఆ రాకుమారుని కత్తికి బలి చేసి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. పరదేశి. ప్రమీల, రాకుమారుణ్ణి చంపటం అంత తేలికనుకున్నావా? అతడు చతురంగ బల సంపన్నుడు, నీ ఒక్కతివు. నేనొక్కతినే కాదు, నా వెనుక వేలాది విప్లవ వీరులున్నారు. ఒక్క రాకుమారునే కాదు, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు. ఎంతటి సుదినం, ఆడబోయిన తీర్థమే ఎదురైంది. ఆ విప్లవ వీరుల కోసమే దేశమంతటా గాలిస్తున్నాను. మీది దేశమే కాదన్నారు, మా విప్లవ వీరులతో మీకేమిటి సంబంధం? నిజం చెప్పండి,
మీరెవరు? నేను నీ వంటి అభాగ్యుని ప్రభిల. ఈ పైశాచిక ప్రభుత్వ దారుణ మారణ హోమంలో పితృదేవతను పోగొట్టుకున్న ఒక హతభాగ్యు. రాక్షసులు మా దేశంతో మీ తండ్రి గారికి ఏమిటి సంబంధం? సంబంధం అది ఈనాటిది కాదు ప్రమీల. మరణించిన మహారాజు గారికి నా తండ్రిది ఒక్కటే ప్రాణం. వారి పేరు? ఆ వివరాలు నీవు అడగనుకూడదు, నేను చెప్పనుకూడదు. సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి. చూచావా, నీ మాటల మైకంలో పొద్దు తెలియలేదు. వస్తాను. అప్పుడే వెళ్ళాలా? దేవీ పూజకు వేళయింది. మళ్ళీ మీ దర్శనం. ఆ వివరాలు నువ్వు? అవునవును, నేను అడగనుకూడదు, మీరు చెప్పనుకూడదు. పరదేశీజీ, అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను వదిన. ఇక నేను ఈ కార్యభారాన్ని మోయలేను. అబ్బాయి ప్రతాపుడికి పట్టాభిషేకం చేసి నా జీవిత శేషం ఏ ఆశ్రమంలోనూ గడపాలని ఉంది. ఇక నాకున్నదల్లా తల్లి లేని పిల్లవాడు భజరంగుడొక్కడు. వాడి మంచి చెడ్డల భారం మీదే వదిన. సిద్ధాంతి గారు వేచి ఉంటారు, వస్తాను. దిన ప్రచండుల వారిలో అకస్మాత్తుగా కలిగిన ఈ వింత పరివర్తనకు అంతరార్థమేమిటో. పరివర్తన త్రాసుపాంపు దయ, కసాయి వాడికి కరుణ, ప్రచండునిలో పరివర్తన. మళ్ళీ ఏదో పన్నాగం పన్నుతున్నాడు. ఈ పట్టాభిషేక పటాటోపమంతా మరొక ప్రళయానికి మేలు ముసుగు. ప్రతాప్ జాగ్రత్త నాయన. తొందరపడక, ఇంకా చేసేదేముందయ్యా? ఉన్న సింహాసనం ఒక్కటి అన్నయ్య ఎక్కేస్తే ఇక నేనే ఎక్కాలి. ఈ దిగులతో మంచం ఎక్కాలి, ఇక నాకేమీ వద్దు. సన్యాసమే శరణ్య, హాయిగా వెళ్ళి అడవుల్లో తపస్సు చేసుకుంటాను. జాయ్ శంకర్, జాయ్ మహాదేవ్. పోనీ నాన్నగారితో ఒక్క మాట చెప్పి మరీ వెళ్ళండి. సత్యే చెప్పను. అసలు నాన్నే నన్ను ఘోరంగా మోసం చేశాడు. కేక మండలం. హే కైలాసపతి, నీవే నాకు గతి. జయ జయ శంకర్, భక్తవ శంకర్, సద్గురు శంకర్. పాడో. జయ జయ శంకర, భక్తవ శంకర, సద్గురు శంకర, సాంబ శివో. జయ శంకర, జయ మహాదేవ్. జయ జయ శంకర, భక్తవ శంకర, సద్గురు శంకర, సాంబ శివో. జయ జయ జయ. ఏమిటి? అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నేను నువ్వనుకున్నంత తెలివి తక్కువ వాడి కాదు నాన్న. భజరంగ, నీతో అన్ని వివరంగా చెప్తే ఒక చెప్పు, చెప్పకపోతే మరొక చెప్పు. ఇదంతా నీ కోసం కాకపోతే మా ఎవరి కోసం రా తండ్రి. నీకంటే నాకు ప్రతాపుడు ఎక్కువ. జై శంకర్. నాన్న, నీ బుర్రలో ఇంతుందని నాకేం తెలుసు. అది అనవసరంగా తొందరపడి పుచ్చుకున్నాను సన్యాసం. ఆచార్య, ఆచార్య, తీసుకో తీసుకో.
ప్రతాపసింహ మహారాజులకు శ్రీ 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 ప్రతాపసింహ మహారాజులకు జయ జయ మనోజ మంగళ మూర్తి జయ జయ మనోజ మంగళ మూర్తి శారద వీరద నిర్మల కీర్తి శారద వీరద నిర్మల కీర్తి జయ జయ మనోజ మంగళ మూర్తి మధుపాత్రను గుర్తించలేవా? పసివాడు
తెలియక చేసిన అపచారాన్ని మన్నించు. ఇందులో అపచారం ఏముంది చిన్నాన్న? తమ్ముడు ఒకటి నేను ఒకటినా? భజరంగా ఇదిగో తమ్ముడిపై నీ వాత్సల్యం, అన్నగారు నాపై చూపిన అనురాగాన్ని మరిపిస్తుంది నాయన. నీ పరిపాలన రామరాజ్యానికన్నా మిన్నగా వర్తిల్లాలి. భజరంగా ముందు అన్నయ్యను మన్నించమని వేడుకో. చూసావా చిన్నాన్న, తమ్ముడు ఎంత బెంబేలు పడుతున్నాడు. తమ్ముడు అన్నయ్య మన్నించు మన్నించు, తెలీదు, తెలిస్తే తీసుకుంటానా? నువ్వు తీసుకున్నా తప్పులేదు బాబు, నా అంత వాడిది. ఇదిగో తీసుకోడు. ఈ శుభ సమయంలో ఇలా బెంబేలు పడుచ్చా? రాజబంధువులందరూ నీ ఒకేలా చూస్తున్నారు. రా భజరంగ బాబు. ఇదిగో తమ్ముడు నీ మతపాత్ర. శ్రీ శ్రీ ప్రతాపసింహ మహారాజులకు, శ్రీ శ్రీ ప్రతాపసింహ మహారాజులకు. అరే దివాన ఖజాన బుల్బుల్ రవాన, తకిట తకిట తిమిత బల్లా డగ్గ అణిగిందిర తిక్క, బహుమని మొరిగిందిర కుక్క. కరే రాజులు రాజ్యములు గలుగవే, పోరే రాజులు భూమిపై నిలిచిరే, పొగాలములు వచ్చిన పోతున్నవాడెవడు తిరిగి రాడే వెంట, పోనున్నవాడెవడు తెలుసుకోడే. మేడి పండు చూడ మేలిమయుండును తంధన తానా తానే తంధన. అరే మేడి పండు చూడ మేలిమయుండును పొట్ట విచ్చి చూడ పురుగులు ఉండెను తంధన తానా తానే తంధన. పోతున్న వాడెవడు తిరిగి రాడే. అదిగో పులి, దాని నెత్తిరెక్క కాళీ.
బుసలు కొట్టారా నాగు, దాన్ని విసరి కొట్టారా డేగ. పరమ శివుడు దొంగరా విషము మృంగలేదు, పరమ శివుడు దొంగరా విషము మృంగలేదురా, పాలు పోసి పెంచరా పాము కరచి తీరురా, పరమ శివుడు దొంగరా. పొగకు పెట్టిన నిప్పు అరే లంకకు తెచ్చర ముప్పు, తోకకు నిప్పు లంకకు ముప్పు, నిప్పు ముప్పు నిప్పు ముప్పు, ది తనక తిన్నది తనక తిన్నది తనక తిన్నది హే. నాలుక మీద పడగానే చస్తాడన్నావు, పిచ్చి భస్మం ఇచ్చి పాషాణ మోసం చేస్తావు. చర్మం వలిపిస్తాం. అనుపానం భేదించడం వల్ల ఈ అవాంతరం వచ్చి పడింది. నిమ్మరసంతో ఇమ్మంటే ద్రాక్ష రసంతో ఇచ్చారు. సావు మాత్రం తప్పదు, కానీ ముందు మతిభ్రష్టుడై క్రమంగా నిరసించి కృంగి కృషించి మరి సత్తాడు ప్రభు. నిరసించి కృంగి కృషించి నశించి తస్తాడా? మరి సత్తాడు ప్రభు. భలే భలే ఆచార్య, అందుకు భిన్నంగా జరిగితే నా తల తీసేయండి. వీరబల, వీరి మాటలు రుజువు అయ్యేదాకా కారాగారంలో బంధించండి. ఇది ఒకందుకు మంచిది. కొన్నాళ్లకు చచ్చాడా? సరే, లేకుంటే పిచ్చివాడు సింహాసనానికి అనర్హుడిని ప్రకటించి భజరంగనికి పట్టాభిషేకం చేయిస్తాను. ఇది మన మంచికే వచ్చింది. నేను పిచ్చవాడననే భ్రమతో ప్రచండుడు నా జోలికి రాకపోవచ్చు. ఈ అవకాశం జారిబిడుచుకోకుండా మనం కార్యం సాధించుకోవాలి. నువ్వెందుకు నా వెనక తోకరాగా? చచ్చు దద్దమ్మను. ఒక్క ఆడపిల్లట పది మందితో వచ్చి ప్రభుత్వ ఖజానాను దోచుకుపోయిందట. సిగ్గులేదు, తన్నులు తిని పైగా నాతో చెప్పుకోవడానికి వచ్చారా? తన్నులు తిన్నా పర్వాలేదు నాన్న, వీళ్ళకి బుర్రలు గురించి బుట్లు పెట్టి పంపితే మనకెంత అవమానం. అవునవును, అది నిజమే. ఏం చెప్పం ప్రభు, ఎదురుగా వస్తే ఏవైనా చేసేవాళ్ళం. దొంగసాటుగా వచ్చి మీద పడ్డారు ప్రభు. అడవుల్లో కొండల్లో దాక్కుని అల్లరి పెట్టేస్తున్నారండి మోసగాళ్ళు. నాన్న, మోసాన్ని మోసంతోనే జయించాలి. విందొకటి ఏర్పాటు చేసి విద్రోహుల్ని ఆహ్వానిస్తే. అబ్బా, ఆహ్వానిస్తే వాళ్ళు వస్తారట? అవునవును, అది నిజమే. నీకిదే చెప్తున్నాను, రేపు తెల్లవారేలోగా వాళ్ళను పట్టి తెస్తేనే మీ ప్రాణాలు దక్కేది. వెళ్ళండి. ప్రేమ కావలసిన పరికరాలేమిటి? మొదటిది రంభలాంటి పొడుచు, అది ఉందనుకో. ఆ తర్వాత సలవ వెన్నెల, మలయమారుతం, వసంత ఋతువు, కోకిల గానము, మల్లెలు, మామిడి పువ్వులు మొదలయ్యేసినట్టే ఉంది. ఇవన్నీ కలిసి వచ్చేది ఎట్లా? ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అన్నీ ఉంటే ఆ పడుతుండదు, ఆ పడుచు కూడా దొరికితే మనకు తీరుకుండదు. మరి ప్రేమించదలుచుకున్న వారు తీరిక చేసుకోవాలండి, అనుభవజ్ఞులు చెప్పిన మాట. అయితే వద్దు, మనకి ప్రేమే వద్దు. ప్రేమ ప్రసక్తి ఎందుకు వచ్చిందో చెప్పారు గారు. ఎందుకేమిటి? ఒక అందమైన పడుచుని
ప్రేమ ద్వారా కాకపోతే ఇంకెలాగయ్యా వశపరుచుకునేది? ఎవరు బాబా పడుచు? ఎవరేమిటి, మన వీరుల్ని బుర్రలు గురిగించి బొట్లు పెట్టి ఆ పడుచు అంత అందమైందా? కాకపోతే మన వీరులు బుర్రలు గురించుకునే వాళ్ళ. దాన్ని వశపరుచుకుంటే విద్రోహుల రహస్యాలు రాబట్టచ్చు కదా అని ఆలోచిస్తున్నా. మంచి ఆలోచనే. ఏమిటి పళ్ళు రాలడమా? అనవసరం. విద్రోహుల్ని పట్టడానికి ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఆలస్యం కాకూడదు, అడగడే అవకాశం ఇస్తున్నాను, ఆలోచించు. దీనికి ఆలోచనే అనవసరం. తమబోటి మహావీరుడు విజృంభించి విద్రోహంలో వేటాడడమే ఆరోగ్యకరం. నేను అనుకుందే నువ్వు చెప్పావు, అంటే నిజం చెప్పావు. అయితే పద దూసి కొలమ సింగముల కూలుస్తాం. మూలనున్న ముసలమ్మలనైనా ముక్కు పట్టుకొని ఏడుస్తాం. కదలిన మెదలిన అదలిన బెదలిన డొక్కలు చీలుస్తాం. దోళ్ళు కట్టిస్తాం, చిక్కిట చంపేస్తాం. రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లా రారండోయ్ విద్రోహుల్లా రారండోయ్ రారండోయ్. ఆడాళ్ళైతే అంటం ముట్టం, మగవాళ్ళైనా మారాం పెట్టం. ఆడాళ్ళైతే అంటం ముట్టం, మగవాళ్ళైనా మారాం పెట్టం. ఎదురుగా వచ్చిన ఏమీ చెయ్యం, ఎందుకు ఊరక మాతో కయ్యం. ఎదురుగా వచ్చిన ఏమీ చెయ్యం, ఎందుకు ఊరక మాతో కయ్యం. చచ్చినట్టు మా ముచ్చట తీర్చి పట్టి చేతులతో ముందుకు రండి. చచ్చినట్టు మా ముచ్చట తీర్చి పట్టి చేతులతో ముందుకు రండి. కట్టివేసి మేము పట్టేస్తాం, గాజలు బూజలు పెట్టిస్తాం. రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లా రారండోయ్ విద్రోహుల్లా రారండోయ్ రారండోయ్. వచ్చేటప్పుడు చెప్పి వచ్చినాం, వార ఫలాలు చూచి వచ్చినాం. వచ్చేటప్పుడు చెప్పి వచ్చినాం, వార ఫలాలు చూచి వచ్చినాం. ఎండ నెత్తిన వాడుస్తున్నది, తిండికి కడుపు ఏడుస్తున్నది. ఎండ నెత్తిన వాడుస్తున్నది, తిండికి కడుపు ఏడుస్తున్నది. చరచర దిర దిర పరుగున వచ్చి ఒంటిగా చేతిలో చిక్కండి. ఇంటికి పోతే రామండి, కంటా పెట్టగరండి. రారండోయ్ రారండోయ్ ద్రోహుల్లా రారండోయ్ ద్రోహుల్లా రారండోయ్ రారండోయ్. ఆచార్య అరుగో విద్రోహులు, మన సింహగర్జన విని గదగడలు ఆడుతూ చచ్చినట్టు ఇక్కడికే పరిగెత్తుకొస్తున్నారు. ఎవరు మీరు? వినోదనం ప్రభు, వినోదనం. ప్రమోదనం ప్రభు, ప్రమోదనం. కట్టి పెట్టండి మీ కపట నాటకాలు. నిజం చెప్పండి, మీరు విద్రోహులకు ఏమవుతారు? ఏ సైనికులు, వీళ్ళని కట్టి బంధించండి. ప్రభు ఆగ్రహాన్ని నిగ్రహించండి, విద్రోహులు కాదు వీళ్ళు, వినోదులు. అరే అనవసరంగా కోపం తెచ్చుకున్నానే, తగ్గించండి. అలాగే ఏ వినోదులు, మీరేం చేస్తారు? వీరులను వినోదపరుస్తాం, ప్రభువులను ప్రమోదపరుస్తాం. అయితే పరతడి చూద్దాం. ఇక్కడ చోటు గాని చోటు, వేళ గాని వేళ. ప్రభువులు రాత్రికి రాత నగరంలో మా ప్రదర్శనానికి అవకాశం ఇప్పించండి. మా పనితనాన్ని తిలకించండి. తిలకిస్తాం, తిలకిస్తాం. సీతారా
ఆచార్య ప్రభు ఇప్పటికే అలిచిపోయాం ఇవాళ విద్రోహుల వేట విరమించి రాత్రి విరోధుల ఆటకు అవకాశం ఇప్పిద్దాం ఏమంటావు ఏమంటారు మీరు అన్నది అవునంటారు ఆరోగ్యవంతుడివి బ్రతికిపోయావు ఏ వినోదులు మీ ప్రార్థనను మన్నించాం చిత్తం మా వెంటరండి ముందు మేము మెల్లగా వెళుతుంటాం వెనక మీరు త్వరగా రండి చిత్తం చిత్తం సాహసం ఎంత దారుణం ఈ ద్రోహులందరినీ బంధించి కారాగారంలో పడేయండి Thank you.
వీటిని ధరించు, బయటికి వెళ్లే మార్గం చూపిస్తాను. మీ వాళ్ళందరినీ విడుదల చేశాను, నీ కోసం కోట వెలుపల కాచుకున్నాను. వెళ్ళు. మరి మీరు? ఇదిగో ఈ విద్రోహుల రహస్యం అంతు కనుక్కున్న తర్వాత దీనికి మించిన పారితోషి. నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని. మనసే కాదు మనిషిని మారాను. సుందరి ఏమిటా మోటు సరసం? మరి పొరచేత్తోనా సరసం? ఓ పొరపాటే పొరపాటే, క్షమించు సుందరి. ఉండండి. ఎవడా నీవు? నీ పాలిటికి కాలయం ఉంది. నల్ల తాచును. అత్యాచారాలను అరికెత్తడానికి అవతరించిన దేవదత్త, పీడిత ప్రజల పక్షాన పోరాడ వచ్చిన విప్లవం దీని. ఇక నీ ఆటలు సాగం. ఈ నల్లత్రాసు బారి నుండి నిన్నెవ్వరూ కాపాడే. దీపం దీపం, అదిగో ఆ దివాస కలుగుతుంది, పట్టుకోండి. అన్నది రాహిణి ఇక్కడ చూస్తూ కూర్చున్నారే, వెళ్ళండి, పట్టుకోండి పట్టుకోండి పండి. అయ్యా బాబు, వాడు కనపడ్డా? పడిగేటంతే అమ్మా.
అమాయక ప్రజా ప్రాణాలు బలికొన్నట్టు లేదే నిన్ను నీ చిన్నారును నీ రాజ్యాన్ని నోరు ముయి నీ గుర్తు పిసికేస్తాను తలుపు దగ్గరికి వెళ్ళావో నీ దొక్క చీరేస్తాను దిగు దిగు నాగ దిగు రా నాగ దిగు దిగు నాగ లోపలికి పోయింది చిన్నారా పోయింది పాము పోయింది పాము పోయే పిల్ల చుట్టం దం దం కిటికీ గుండా పారిపోయే ప్రభు లోపల మనిషి దాడే కనిపించలేదు ప్రభు ఏమిటి నాయన ఏం జరిగింది అమ్మా చిన్నాన్న పేరు చెప్పడం తోటే నల్లటాచు పిల్లిగా మారిపోయాడు పిల్లి కిటికీ గుండా పారిపోయాడు పిల్లిగా మారి పారిపోయాడు చిన్నా అవును పెట్టుకోండి ఆ పిల్లిని ఊరుకో అన్నయ్య నా కలిసిలే భయంగా ఉంది నాన్న మన దేశంలో అసలు పిల్లరింది కనపడకుండా చేయన్న ఆచార్య బాబు నల్ల ప్రాతకు విప్లవ సంఘానికి మిత్రులారా ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది నా ధర్మం నేను నెరవేర్చాను అత్యాచారాలతో అమానుష చర్యలతో ప్రజలను పీడిస్తూ మీకు నాకు శత్రువులైన వారి బారి నుంచి నా వాళ్లను నేను రక్షించుకున్నాను అంతే యథార్థం సెలవిచ్చాను మీ వంటి అసహాయ శూరుల తోడ్పాటు లభించడం నిజంగా మా అందరి అదృష్టం ఈనాటి నుంచి ఈ విప్లవ సంఘం మీది మీరే దీని నాయకులు నల్ల ప్రాచుకి విప్లవ సంఘానికి Thank you.
కలువనురా కరిపి వెన్నెలల దొరరారా మరుగేళ్ళనురా నెల రాజా తెరతీయర చుక్కల రేడా రావోయి రావోయి ఓ చందమా పరువములొలికి విరిగోని స్వప్న సరసిలో సుమరాణి కొలనంత వలపున తూగే అలలై పులకింతలు రేగే నీ వాడనే గానా ఓ కలువ బాలా రూఢిగా నమ్మదగిన వార్తేనా? అవును ప్రభు, ఇది నేను స్వయంగా విచారించి ధృవపరచుకున్న వార్త. సరే, ఆ పిల్ల ఎక్కడుండేది ఏమైనా తెలిసిందా? ఆ విషయం ఇంకా తెలియదు, కానీ ఈ రాత్రి తలకోనకొండల మధ్య లోయలో విప్లవ సంఘం సమావేశమవుతుందట. అక్కడికి ఆమె వచ్చి తీరుతుంది. నల్లద్రాసు కూడా అక్కడికి వస్తాట ప్రభు. దేశంలో శాంతి సౌఖ్యాలు స్థిరపడాలంటే, ప్రభుత్వ దారుణ హింసాకాండ నుండి ప్రజలకు విముక్తి కలగాలంటే ఒక్కటే మార్గం, ప్రజాకంటకుడైన ప్రతాపసింహుని పరిమార్చాలి. అవును, ఆ పాపి అంతమొందాలి. నా ప్రతిజ్ఞ నెరవేరాలి. ప్రమీల, ఒక మహారాజును ఎవరో హత్య చేశారు. మీ అన్న వంటి అమాయకులు అనేక మంది అసువులు కోల్పోయారు. మరొక మహారాజును హత్య చేస్తే ఈ విధంగానే దారుణ మారణ హోమం జరుగుతుంది. ప్రభుత్వ దౌర్జన్యాల నుండి ప్రజలను కాపాడాలంటే మనకి ఒక్కటే మార్గం, ప్రభుత్వాన్ని ప్రతిఘటించగల బలం మనం సేకరించాలి, అజేయమైన ప్రజా సైన్యం నిర్మించాలి. గోటితో పోయేదానికి గొడ్డలి కావాలంటున్నాడు ఈ మొనగాడు. ప్రజా సైన్యాన్ని సేకరించేలోగా ప్రభుత్వం ఈ విప్లవ సంఘాన్ని రూపుమాపుతుంది. అప్పుడేం చేయాలి?
తలరేసి మహారాజుని సంపదన్నట్టయా? ఆ తర్వాత మనం చావకుండా మిగలాలంటే ప్రజాబలం సేకరించాలన్నాడు. బలం సేకరించాలట. ఇతడేం సేకరించడానికి వచ్చాడో తెలుస్తూనే ఉంది. ఊరు పేరు తెలియని ఒక మాయావి మాటలు నమ్మి కర్తవ్యం మర్చిపోవడానికి నేను మట్టి బుర్రను కాను. సురసేన, ఆటే నోరు పారేసుకున్నామంటే బుర్రవుడి మట్టిలో పడుతుంది. కొంచెం నిదానించండి. ఒకళ్ళ బుర్రలు ఒకళ్ళు ఊడగొట్టుకోవడానిక ఇక్కడికి మనం చేరింది. ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది ఒక్కటే. వంకిసాటుగా దెబ్బతీద్దాం. పదండి 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 పదండి. ఎక్కడా విద్రోహుల దాడే కనిపించడం లేదే. దొంగ విధవలు ఈ కొండల్లోనే ఎక్కడో దాగి ఉంటారు ప్రభు. ఏమైనా సరే ఈ రాత్రితో ఈ విద్రోహుల పీడ విరగడైపోవాలి. అన్ని వైపులా ఈ కొండను గాలించి వెతకండి. సింహకేతు నీ అటువైపు, గజేంద్ర నీ ఇటువైపు, వీరబాహు నీవిక్కడే ఉండి కనుమదారి కనిపెట్టి పొంచి నిలబడు. వీరబల నీవు నా వెంట నడు. అడుగు నలకాదు. Thank you.
సడిసేయబోకే బడలి పొడిలో రాజు బవ్వళించేనే సడిసేయకే రత్న పీడి కలేని రాజు నా స్వామి మణికిరి పరుగులమాని కొలిచి పోరాదే సడిసేయకే ఏటి గల గలలకే ఎగసిలేచేనే ఆకు కదలి చదరిందంటే నేను ఊరుకోనే సడిసేయకే పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే బడలి పొడిలో రాజు పవ్వళించేనే సడిసేయకో గాలి దించండి. వేడి బాగా తగిలితేనే గాని నొప్పిపోదు ప్రభు. నొప్పే కాదు, నా ప్రాణాలే పోయేటట్టున్నాయి. శివ శివ శివ, అమంగళం ప్రతిహతమగు కాక. తగిలినవి మూగ దెబ్బలు, తగిన వైద్యం చేయొద్దా ప్రభు? వైద్యం? ఇంత లావు కొడుకు నేనుండగా నువ్వు పోయి తన్ను తిన్నావంటే నాకెంత అవమానం. విడిగా ఇంకా చూస్తారే, ప్రజలే ఆ నల్లత్రాచుకు ఆశ్రయం ఇచ్చి నాటకం ఆడుతున్నారు. పండి, ఆ ద్రోహిని పట్టి ఇచ్చే వరకు ప్రజల్ని చిత్రహింస చేయండి. ఈ ప్రచండులతో పగంటే ఏమిటో తెలిసి వచ్చేలాగా చేయండి. దయా దాక్షిణ్యాలు లేకుండా చిత్రహింస సాగించండి. గ్రామాలన్నీ తగులబెట్టండి. పండి, సేనాధిపతి ప్రచండుల వారిని తక్షణం రమ్మని మాగ్నిగా చెప్పు. ఏమిటలా తెల్లబోయి చూస్తావు? బిండు, అమ్మా అమ్మా,
రాజుగారి ప్రవర్తన వింతగా ఉంది. ఆజ్ఞాపత్రం ఏదో రాశారు, ప్రచండ్ల వారిని రమ్మని కబురు పంపారు. నిరపరాధులైన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా సాగుతున్న ఈ దారుణ హింసాకాండ తక్షణం నిలిచిపోవాలి. మా అనుమతి లేకుండా ఇంతకాలం జరిపించిన అమానుష చర్యలకు అఖిల ప్రజా సమక్షంలో సేనాపతి ప్రచండుడు సమాధానం చెప్పుకోవాలి. ఎంతవరకు పిచ్చి నటిస్తున్నావనుకున్నాను, ఇప్పుడు నిజంగా పిచ్చివాడి అయిపోయావు. ఏమిటి ఆజ్ఞాపత్రం? ఇన్నాళ్ళు పిచ్చివాణిగా ఆడుతున్న పిరికి నాటకానికి ఇది భరతవాక్యం కాదు. నీ పితృహత్య ప్రతీకారానికి ఇది భరతవాక్యం, నీ వీరత్వానికి వివేకానికి ఇది భరతవాక్యం. తన భర్తను కోల్పోయి అసమర్థుడైన పుత్రుని కన్నా అమాయక మాతృ హృదయానికి ఇది అసలే పాతం. నాయన, పర్యవసానం తెలిసి కూడా ప్రచండుడు పన్నెన మృత్యుపాశంలో పట్టుబడతావా? అమ్మా, నీవు ఒక తల్లివి. ఈనాడు గతిమాలిన ఈ దేశంలో కన్నబిడ్డల చిత్రహింసను కల్లారా చూస్తున్న వేలాది తల్లుల కడుపు కోతను ఒక్కసారి ఊహించుకో అమ్మా. ఒక ప్రక్క ఈ విధంగా దారుణ మారణ హోమం జరుగుతూ ఉంటే, రక్షించవలసిన ప్రభుత్వం రాజసత్వం వహిస్తూ ఉంటే, మహారాజులై ఉండి చూస్తూ ఎలా ఊరుకోగలను? ఊరుకోలేని వాడు ఈ బాధ్యతంతా భుజాలు ఎందుకు వేసుకున్నావు? ప్రజా చైతన్యమని దాస్య విముక్తని ప్రగల్భాలు పలికి ప్రజలను ఎందుకు రేకెత్తించావు? నల్ల త్రాసు వేషం వేసి ప్రభుత్వాన్ని ఎందుకు రెచ్చగొట్టావు? ముసుగులో ఉన్న నల్ల త్రాసును పట్టలేక శతమతమవుతున్న ప్రచండునికి ముసుగులేని నల్లత్రాచుగా దొరికిపోవడానికా? నిన్ను ప్రభుత్వం బారి నుండి రక్షించడానికి అష్ట కష్టాల పాలైన ప్రజలను సర్వనాశనం చేయడానికా? కాదమ్మా, వాళ్ళ కష్టాలు నివారించడానికి, ఆ కష్టాల కారకుడైన పాపకి ప్రాయశ్చిత్తం చేయడానికి, నాకు నా ప్రజలకు మధ్య ద్వేషాగ్ని రగిల్చిన ఆ ప్రచండ చండాలు కట్టిమార్చడానికి. ఆ పాపకి ప్రాయశ్చిత్తం తప్పదు, ఇది నా నిర్ణయం. స్వర్గస్థులైన ధర్మస్వరూపులు నా పితృదేవులే తిరిగి వచ్చినా నా నిర్ణయాన్ని మార్చలేరు. ఈ దేశాన్ని పాలించే మహారాజును నేను, ప్రజలను రక్షించవలసిన ప్రభువును నేను, ఆజ్ఞాపించేది నేను, నా ఆజ్ఞలను పాలించే సేవకుడు ప్రచండుడు. నన్ను రమ్మని ఆజ్ఞాపించారట వదిన? మహారాజు, లేదు నాయన, రమ్మన్నది నేను. నాయన ప్రచండ, విన్నావా ఆ వెర్రివాగుడు? ఆ వేషం చూడు, ఆ ఆవేశం చూడు. పిచ్చి శృతి మించి రాగాన పడింది. ఈవేళ అతన్ని అదుపాజ్ఞలో ఉంచడం నా వల్ల కావడం లేదు నాయన. నన్ను అదుపాటులో ఉంచడానికి మీరెవరు? ఈ క్షణం నుంచి ఈ దేశంలో ఇంకెవరు అధికారం చెల్లడానికి వీల్లేదు. నేను ప్రభువును, మహారాజును, ఆజ్ఞాపించేది నేను, శిరస వహించేది మీరు, సేనాపతి. సేనాధిపతి వా నిసిగ త్వరగా పని సరిగసే, నాధిపతి వా నిసిగ త్వరగా పొచ్చు పరగసే, నాధిపతి వా నిసిగ త్వరగా. అథమో నీకు మదమా దద్దమ్మసే. తాదిమి తొక దిమ్మి సింగినాదం జీలకర్ర తక జెండు తక దిమ్మి తాదిమి తక దిమ్మి సింగినాదం జీలకర్ర తక జెండు. చూశావు కదా నాయన అబ్బాయి పరిస్థితి. భయపడకు వదిన, అమావాస్య దగ్గర పడుతుంది కదా, కోపించి ఉంటుంది. నేను రాజవైద్యుని కబురు చేస్తాను.
వస్తాను మంచిది ఆధిపతి సరిగమ పదని గారెపూడి పాలపూడి కాలు నొప్పి కొడుకు గారెపూడి పాలపూడి కాలు నొప్పి కడుపు నొప్పి ఏ నాధిపతి వా నిసిగ తరగ పని సరిగసే నాధిపతి వా నిసిగ తరగ परदेशी अमायक प्रजल अन्यायंगा घोर हिंसल पालवुतुन्नारु ग्रामालकु ग्रामालु अग्निकि आहुतैपोतुन्नायि ई मारण होमं नुंचि प्रजलकु तरणोपायं लेदा आ तरणोपायानि गुरिंचि नेनु आवेदन पडुतुन्नानु प्रमील मनं अनुकुन्नदि ओकटि जरिगिंदि मरोकटि अड़को प्रजाद्रोह वीडे कष्टाल कारक चूँ वीरता इन नरक बाधल अभविस्टे वीडिड प्रणय कलाप मुन चलू उ कामांधुरी की कावल प्रमील प्रणय का प्रजा क्षेम का वीडि पटी प्रभुत् अजेते पीड़ निरगड़ी कष्ट गेता నల్ల త్రాసు మీద చేయబడిందంటే మీ ప్రాణాలు దక్కవు జగత వీళ్ళందరినీ నల్ల త్రాసు మీదకి ఎందుకు కొలుపుతున్నావో నాకు తెలుసు అసూయ స్వార్థం నిన్ను కాల్చి వేస్తున్నా నా మూలాన మీలో మీకెందుకీ కలహాలు కారకుణ్ణి నేనే అనుకుంటుపండి మీ అందరి క్షేమం కోసం నా ప్రాణాలైనా సరే అర్పించడానికి సంసిద్ధం నీ కళ్ళబొల్లి మాటలతో మమ్మల్ని ఇంకా మోసం చేయలేవు నల్లత్రాచు సూరసేన ఇదేనా నువ్వు చేయవలసింది మాకందరికీ నాయకత్వం వహించి మార్గం చూపగల సమర్థుడివి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా పెడత్రోవ పట్టించవద్దని బ్రతిమాలుకుంటున్నాను పెడత్రోవల పట్టించింది నేను కాదు ఇతను ఆనాడు నేను చెప్పినట్టు మహారాజును హతం చేసి ఉంటే దతాపుని రక్తంతో ప్రజల కడుపుమంట చల్లార్చి తీరుతాడు నీ వాదేశపడితే ఏం లాభం ప్రమీల వీరాధి వీరులు ప్రజా చైతన్యం కోసం దాస్య విముక్తి కోసం అవతరించిన మహాత్ములు వారు మౌన ముద్ర వహించే ఉన్నారు మౌన ముద్ర కాదు అంగీకార ముద్ర నీ ఆశ ఎంత నెరవేరుతుంది ప్రమీల ఒక్క నిబంధన ఈ హత్యకు గడువు 10 రోజులు మాత్రమే సమ్మతమేనా సమ్మతమే విజయమాల ప్రజా కంటకుడు ప్రతాపుని పరిమార్చిపోయి నా వీర పురుషుడికి విజయమాల ఇది నా జీవితంలో మరపురాని పర్వదినం నా ప్రతిజ్ఞ నెరవేరే పండుగ దినం ఆనందంతో నా హృదయం పొంగి పొర్లిపోతుంది ఎంత మాయకురాలవు ప్రమీల నీ వెర్రి ఆనందంలో
ఒక విషయం మర్చిపోతున్నావు. ఈ ప్రయత్నంలో మహారాజు ప్రతాపుడు గాక నీ పరదేశి అంతమైతేను? అసంభవం. నాతో పరిహాసమాడుతున్నారు. మీ కరవాలానికి పరాజయం అంటూ లేదు. పరాజయం జయాపజయాలు దైవాధీనాలు ప్రమీల. దైవాధీనాలు? ఒకవేళ దైవమే దయమాలి అన్నదా నిర్ణయిస్తే స్వర్గద్వారం వద్ద ఈ దాసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రమీల, నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను? మహారాజును బిచ్చగాడిను ఏది నీకు తెలియదు? తెలియనక్కర్లేదు. నా దేవతను ఆ ప్రశ్నలు అడిగే అధికారం నాకు లేదు. నేడు నీకు దేవతగా కనిపిస్తున్నా. నా నిజస్వరూపం బయటపడినప్పుడు ఎలా కనిపిస్తాను? దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తినా దేవుడే కదా. పరదేశి, మళ్ళీ తమ దర్శనం అది నువ్వు అడగనకూడదు, మీరు చెప్పనకూడదు. కానీ క్షణం ఒక యుగంగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని మీరు మరవనకూడదు. మహారాజు ప్రతాపుగా కొంతకాలం మరుగుపడి నల్లత్రాచుగానే బ్రతకవలసిన సమయం వచ్చింది. ఇందువల్ల కొంతకాలం నీకు దూరమైపోతున్నాను. ఈ ఎడబాటుని ఎలా భరిస్తావు? నాయనా ప్రతాప్, భర్తృశోకాన్ని భరించాను. పుత్రునికి ప్రాణాపాయం వస్తూ ఉంటే సహించాను. భరించరాని బాధలు గుండె రాయి చేసుకు నిలబడ్డాను. ఎందుకో తెలుసా, నా భర్త హత్యకు నా కన్నబిడ్డ ప్రతీకారం సాధిస్తాడు, శత్రు నిర్మూలనం గావిస్తాడు, దేశంలో తిరిగి శాంతి సౌఖ్యాలు స్థాపిస్తాడు, నా కన్నుల పండుగగా మరల నిండు కొలువును అలంకరిస్తాడు అన్న ఆశ ఒక్కటే నాకు చిత్తస్థైర్యాన్ని ప్రసాదించింది. ఆ సుముహూర్తం కోసమే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను నాయన. ఆ లక్ష్య సిద్ధి కోసం ఎడబాటు సహించడమే కాదు, అవసరమైతే నా ప్రాణాలను సహితం ఆనందంగా అర్పిస్తాను. అమ్మా నాయన, కరుణాలయ భవాని విజయదాత్రీ చరాచర విశ్వనేత్రీ అంజలి దే జననీ దేవీ, అంజలి దే జననీ దేవీ, అంజలి దే జననీ దేవీ. కామితదాయిని కం
దని మగువవని నా మనసే నీదని మమ్మేలుదువని వేడుకుంటిని విజయ సాధనకు వెడలి నా ప్రియు విజయ సాధనకు వెడలి నా ప్రియు ప్రతిన ఫలింపగ పాలింపగ దే ప్రతిన ఫలింపగ పాలింపగ దే అంజలి దే జనని దేవి అంజలి దే జనని దేవి ఏం ప్రమిల ఏమంటోంది కాళీమాత నీ పరదేశీ పత్తా ఏమైనా చెప్పిందా అతి నీచమైన పని అతడు ఎన్నడు చేయడు పెట్టిన గడువులు ఇదే ఆఖరి రోజు తెల్లవారేసరికి తెలుస్తుంది నీ వీరుని పరాక్రమం తప్పక తెలుస్తుంది తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని నల్లత్రాచు విజయుడై తిరిగి వస్తాడు రాకపోతే నా జీవితాంతం వరకు నీకు బానిసనై పడి ఉంటాను అతడు తిరిగి వస్తే నేను నీకు బానిసనవుతాను నాకు కాదు నల్లత్రాచు అలాగే ఎత్తుకుపోయి మహాకాళికి బలి సింహాసనం ఎక్కావా నీకు ఆకి చేయబడుతుంది జాగ్రత్త పోలీ నాన్న మనకెందుకు అన్ని నెత్తుకుపోయి తప్పిస్తే పేడ వదులుతుంది నీరసించి కృంగి కృషించి నశించి తస్తారాలు ఎదురు చూస్తూ కూర్చుంటాం పోనీ ఇలాగైనా పోనీ ప్రభు ప్రవేశించాడు ఆ రాక్షసుని బారి నుండి నా బిడ్డను రక్షిస్తున్నాయన ఇంకా చూసి ఊరుకున్నారే పడండి బాబు పాపు అన్నయ్య కాళీమాతకు బలైపోతున్నాడు అందుకు విచారం ఎందుకు బాబు ఆనందించవలసిన విషయం ఇక సింహాసనం తమదిగా గట్టి కాదు బూకు నా సత్కారం ఇస్తారు ఏ గురువు అయ్యమను అమ్మో అమ్మో నల్ల తాచు వద్దు నా దగ్గరికి రావద్దు భయపడకురా నీకు నేరపడత వస్తుందిరా కాళీమాతకు బలి ఇస్తాను నా కళ్ళు కనపడటం లేదు చిత్తన్నా నన్ను ఎత్తుకుపోతున్నా నా బిడ్డ
అంతటా ఎదిగిన ప్రభు ఎవ్వరు ఎక్కడా కనిపించలేదు. ఆశ్చర్యంగా ఉంది, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఎలా మాయమయ్యారిద్దరు? ఆశ్చర్యమేముంది ప్రభు, హఠయోగ సిద్ధి పొందిన వాడికి ఇది ఒక లెక్క. వాడే తలుచుకుంటే మనల్ని అందరినీ దోమలుగా మార్చి పారేయగలడు. తాంత్రికుడు ప్రభు, మహాకాళి భక్తుడు. ప్రమీలా, ఇంకా ఎందుకు ఈ కంగారు? అనుకున్న గడువు కాస్త అయిపోయింది. ఏడి నీ వీరపురుషుడు నల్లత్రాచు, ఇప్పటికైనా తెలిసిందా వాడి మోసం? ఇక వాణ్ణి మర్చిపో ప్రమీల, ఈ దీను అనుగ్రహించు. వేసుల పందెం మర్చిపోయావా? ఇంతవరకు ప్రేయసిగా పలుకరించాను, ఇక బానిసగా బలాత్కరిస్తాను. ఇక నీ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు, నీవు నాదానివి. రాక్షసుడా, తనకులాడి ప్రయోజనం లేదు ప్రమీల. వదినా, నీకు నా ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నా. అబ్బాయిని నల్లత్రాచు బారి నుండి రక్షించలేకపోయాను. ఇప్పుడు ఆ ద్రోహి ఒక పెద్ద ప్రజాసైన్యాన్ని తయారు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రబల ప్రయత్నం చేస్తున్నాడని తెలిసింది. ఇక ఉపేక్ష చేస్తే సింహాసనానికే ముప్పు వస్తుంది.
ఆ నల్ల త్రాచును నేనైనా పరిమార్చాలి లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలైనా బలి కావాలి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను కాశీ యాత్ర నెపంతో కొంత సైన్యం తీసుకుని రహస్యంగా బయలుదేరుతున్నాను కానీ నాకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే రాజ్యం అంతా అల్లకల్లోలమైపోతుంది ఈ కారణంగా నేను వెళ్ళే ముందు బజరంగ బాబుకు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాను అమ్మా అమ్మా చూసావమ్మా నాన్న నన్ను ఆ నల్ల తాచు గారికి బలిస్తున్నాడమ్మా అమ్మా అమ్మా నాయన పజరంగ ఎందుకురా తండ్రి నన్ను ఇలా వేధిస్తావు నీకు ప్రమాదం కలిగించే పని నేను ఎన్నడైనా చేస్తానా ఈ రాజ్యం ఒకటో నీ శిరస్సును అలంకరిస్తే నా కళ్ళారా చూచి ఆనందించాలనే కదా ఈ తాపత్రయం అంతా బాబు ప్రభు ఎవరో ఒక వ్యక్తి తమ దర్శనం కోసం వేచి ఉన్నాడు తమతో నల్లత్రాసు అనుచరుడట ఏముంది ప్రభు వాడు అటు యోగి మహాకాయ భక్తుడు ఆచార్య ఒక పని చేస్తే నేను ఈ పట్టాభిషేకానికి అసలే ఒప్పుకోలేదని ఎనచూడు చేతి కప్పు చేద్దాం నల్లత్రాసు మాయలో పడి ప్రభువులకు ద్రోహం తలపెట్టిన పాపిని ఈనాటికి నా తప్పు తెలుసుకొని ప్రభువులకు పాదాక్రాంతుడనవుతున్నాను క్షమించిన తలదీయించిన తమ చిత్తం కానీ ఒక్క మనవి ఏమిటది కొద్ది సైన్యాన్ని నాకు సహాయంగా పంపండి ఆ నల్ల త్రాసును ప్రాణాలతో పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడవేస్తాను వీరబల ముందు ఈ ద్రోహిని చిత్రోపి చేయండి తమ దయ నాకు చావంటే భయం లేదు కానీ నల్లత్రాసును పట్టుకునే ఈ ఒక్క అవకాశము పోగొట్టుకుంటున్నారు సెలవు తీసుకుపోండి ఆగండి వీణ్ణి మన అతిథి గృహంలో బందీగా ఉంచండి నల్లత్రాచు పట్టుబడే వరకు నా పట్టాభిషేకం వాయిదా వేస్తే భయపడకు భజరంగ ఇక నల్లత్రాచు మన చేతిలో చిక్కినట్లే అందుకే భగవంతుడు వీణ్ణి పంపాడు నాన్న ఒకవేళ వీడే ఆ నల్లత్రాచేమో మన లక్ష్యం సిద్ధించే సమయం ఆసన్నమైంది భజరంగని పట్టాభిషేకానికి ప్రచండుడు ముహూర్తం నిశ్చయించాడు ఆ ముహూర్తమే మన విజయ సాధనకు సుముహూర్తం కావాలి పట్టాభిషేక సన్నాహాలతో ఉత్సవ కోలాహలంతో రాచనగరం అంతా మైమరచి ఉంటుంది ఆ అదను చూచుకొని మన వాళ్ళందరూ మారువేషాలతో నగరిలో ప్రవేశించాలి విజయమో వీరస్వర్గమో అన్న దృఢ నిశ్చయంతో ప్రతి వీరుడు ప్రాణాలొడ్డి పోరాడాలి మోసం మోసం ఆ చండాలుడు సూరసేనుడు విద్రోహానికి ఒడిగట్టాడు ప్రచండునికి పదాకాంతుడైన మిమ్మల్ని పట్టివడానికి ప్రబల సైన్యంతో ప్రచండుని వెంట తీసుకుని తలకోన దగ్గర విడిచి ఉన్నాడు నీచుడు అనుకున్నంత చేశాడు ఇంకా ఆలోచిందు పరదేశి మీరు ఊమనండి తెల్లవారిలోగా వాణ్ణి వారి సైన్యాన్ని హతమారుతాం ఆవేశపడకండి మోసాన్ని మోసంతోనే జయించాలి ముందు మన స్థావరాలన్నీ ఖాళీ చేయండి తర్వాత కర్తవ్యం చెప్తాను
నీకంతా. ఏ కొంప తీసి పక్కన ఎవరైనా ఉన్నారేంటి? చెప్పండి ఎక్కడ నల్లత్రాసు? ఏటి నల్లతాసు ఈ నాటకం అంతా? అయితే పాజుకు పారలేదన్నమాట. ప్రచండుడు చెక్కలా నన్నే మోసం చేద్దామని చూస్తున్నారా? మీ చర్మాన్ని ఉరిపిస్తాను. ఈ ద్రోహుని బంధించండి. ఇదేమిట్రా నల్లతాసు మనల్ని పట్టిస్తున్నాడు? నువ్వు ఊరుకోరా, తర్వాత చెప్తాను. చూశారా, ఈ విద్రోహులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. కాంతపై నీ ఆశ కనకంపై ఆశ లేని వాడు ధరణి లేడురా, అసలు లేడురా, మొదలు లేడురా. లంకలో ఉన్న రావణ సురుడు సీతం మను చెర తెచ్చినాడురా. ఘోర రాక్షసుల నటనడు మను అశోకవనమున ఉంచినాడురా. కాంతపై నీ ఆశ, కాంతపై నీ ఆశ కనకంపై ఆశ లేని వాడు ధరణి లేడురా, అసలు లేడురా, మొదలు లేడురా. రామాయని సీత అడలు చునుడా, రాముడప్పుడు హనుమంతు పంప లంకలో దొరబడి లంకిని చంపి జానకి తల్లికి ఆనవాలిచ్చే. అరే కొమ్మ కొమ్మకే దూకెరా, చెట్టు కొమ్మలన్నీ విరగ కొట్టెరా. అరే కొమ్మ కొమ్మకే దూకెరా, చెట్టు కొమ్మలన్నీ విరగ కొట్టెరా. ఆ కోతి వాణ్ణి పట్టుకున్నారు, తోక గుని పే పెట్టారు. ఆ కోతి వాణ్ణి పట్టుకున్నారు, సై తోక గుని పే పెట్టారు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు అంటే, కోటలన్నీ కూల్చినాడురా, సై పేటలన్నీ కాల్చినాడురా. కోటలన్నీ కూల్చినాడురా, సై పేటలన్నీ కాల్చినాడురా. అరే కాళ్ళ కింద వేసి రాక్షసులందరినీ కవి గోపి. రామ రామ పాకి, కోదండ రామ పాకి, పట్టాభి రామ పాకి. రామ రామ పాకి, కోదండ రామ పాకి, పట్టాభి రామ పాకి. రామ రామ పాకి, కోదండ రామ పాకి, పట్టాభి రామ పాకి. దొంగ వెర్సలు, వీళ్ళ మాయ మాటలు మీరు నమ్మకండి ప్రభు. ఇదంతా నల్లత్రాసు కొన్నాడు. మాడుతున్నారు వేధవలు. తెల్లవారేలోగా నల్లత్రాసు నేను పట్టిస్తాను, కోడి కూసేలోగా మనం బయలుదేరాలి. అలాగే ఇక నేను వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. చిత్తం వేరవల, ఈ విద్రోహులందరినీ నా గుడారానికి దగ్గరగా బంధించి కాపలా దిట్టం చేయించు. సూరసేను ఒక కంట కనిపెట్టుండు, జాగ్రత్త.
ఒరేయ్ శంభో, అదేంద్ర నల్లతాసు మనల్ని పట్టించాడో? పట్టించగా ఏం చేస్తాడురా? ఓ ప్రక్క నుంచి ప్రచండుడు చూస్తూనే ఉన్నాడు. ఆ సంగతి వేధవలం మనకు తెలియక గుట్టు కాస్త బయట పెట్టేస్తున్నాం. అక్కడికి తెలివైన బుర్ర కనుక మనల్లందరినీ పట్టించినట్టు పట్టించి ఆ ప్రచండుని కాస్త బుట్టలో పెట్టేశాడు. వినవా, నల్ల త్రాసు దాటేశాడ్రా. ఇక చూసుకో తమాషా, పిల్లన్నయాళ్ళు నల్ల త్రాసులు పట్టడానికి వచ్చారు. తెల్లవారేలోగా సైన్యం తప్పైసలా. తప్పించుకు పారిపోయాడు. వాడు ఎక్కడుంటాడో చెప్పండి, మీరు కోరినంత ధనమిస్తాను. బాబాయ్, వాడికి తెలిస్తే మా ప్రాణాలు ఎగిరిపోతాయి. నీకేం భయం లేదు, మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను. మీకు ఈ నవనిస్తాను, చెప్పండి. కొండంత ప్రభుండుగా వాడు మనల్ని ఏం చేస్తాడ్రా? పదండి బాబు, పదండి. చూపిస్తాను శివకేతు, వీళ్ళ కట్లు విప్పు త్వరగా. ప్రభు, అదిగో ఆ దూరానే నల్లతాసు ఉండేది, ఇప్పుడు మత్తులో ఉంటాడు. మత్తు తెలిసిందా? నీచుడా, నన్నే మోసం చేస్తారా? తీసుకురండి. ప్రభు, వాడి మంత్రశక్తింతా వాడి జుట్టులో ఉంది. మైకం తొలగకముందు వాడి తల గురించండి, లేకపోతే మనందరినీ భస్మం చేస్తాడు ప్రభు. అవును ప్రభు. సరే వీరబల, వెంటనే వీడి తల గురిగి. నలత్రాజు పేరిట ప్రజలను ప్రభుత్వాన్ని పట్టి పీడించిన భయంకర పిశాచి శ్రీ 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 మహారాజ ప్రతాప సింహుల వారి దారుణ హంతకుడు అమాయక ప్రజలను అపమార్గాన్ని పట్టించి విప్లవ ప్రయత్నాలకు పురిగొల్పిన దేశద్రోహి ఈ మాయలమారికి మరణదండన జరుగువలనని శ్రీ శ్రీ ప్రచండ సేనాపతులు వారి ఆజ్ఞ. మన్నించండి మహారాణి, మీరు బయటికి పోవడానికి వీల్లేదు. నువ్వెవడవరా నన్ను ఆపడానికి? క్షమించాలి, ఇది మహారాజు గారి ఆజ్ఞ. నన్ను ఆజ్ఞాపించే మహారాజు వాడేవాడు. నాకేసి చూడొద్దమ్మా. అమ్మా, ఏర్పాట్లు అన్నీ చేశాను. ముహూర్త సమయానికి రాచనగరం మన కైవసం అవుతుంది. వదినా, వదినా, ఇప్పటికి నా మనస్సు శాంతించింది వదిన. ఆ నరహంతకుణ్ణి ఈనాటికి పరిమార్చగలిగా. ఇదిగో చూడండి, నల్లత్రాచు రూపంలో ఏ మాయాశక్తి ఈ ముసుగును ఆవహించి మనల్ని కలవర పెట్టిందో, ఆ శక్తిని రూపుమాపాను. ఇక ఈ ముసుగు నిర్వీర్యమైపోయి విన్నాను వదిన.
ఇక మిగిలింది బాబు భజరంగని పట్టాభిషేకం మాత్రమే. ఆ ముచ్చట కూడా చూస్తాను కదా నాయన. భజరంగ చూడు నాయన, ముహూర్తం సమీపించింది, బాబుతో కూడా వెళ్ళండి. వ్యవధి లేదు. చిత్తం ప్రభు. రాండి బాబు, త్వరపడండి. దీన్ని ప్రచండల వారి గదిలో పెట్టు. నిజం చెప్పు, మహారాణి వారితో ఏమిటా గుసగుసలు? మృత్యుణ్ణి మహారాణి వారితో గుసగుసలేమిటి ప్రభు? నా కళ్ళు కప్పాలని చూస్తున్నావా? చెప్పు, మహారాణి వారు అక్కడికి ఎందుకు వచ్చారు? అది మహారాణి వారికే తెలియాలి ప్రభు. మంచిగా అడిగితే చెప్తావరా? తండ్రి విజయలక్ష్మిని చేపట్టి మహారాజ వైభవంతో ఈ ద్వారంలో అడుగు పెట్టగాని రత్నాల హారతుర్చి స్వాగతం చెప్పాలి. మహారాజ ప్రతాపసింహునికి ప్రజలు చేసే జయజయధ్వానాలు నా చెవులలో మారుమ్రోగాలి. ఎండిపోయిన ఈ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మళ్లీ నిండాలి. ఎక్కించాలనుకున్న నీ స్నేహితుడు నల్లత్రాసు కైవల్యంలో నీ కోసం కాచుకుంటాడు. ఒకే ముహూర్తంలో ఇక్కడ నీకు జన్మనాది, అక్కడ బాబు భజరంగడికి పట్టాభిషేకం. చాణక్య నీతి ప్రదర్శించిన నీ తల్లి చావు నీకొచ్చినంత త్వరగా రానివ్వను. నీ మృత కళేబరంతో కలిపి ఆమెకు సజీవ సమాధిని నిర్మిస్తాను. నిచ్చినలాగే మీరు ప్రభు మహారాజు ఆజ్ఞాపించవలసింది మీరు, శిరసావహించవలసిన సేవకుడు నేను. Thank you.
లోగా ఈ తలుపు తెరిచావా నీ ప్రాణాల దక్కం జాగ్రత్త ఇంత రక్తపాతానికి కారణమైన ఈ రాజమకుటం ఇకనైనా న్యాయధర్మాలకు శాంతి భద్రతలకు చిహ్నంగా చిరకాలం చిరంజీవి తలపై నిలవాలని ఆశీర్వదించండి ఆశీర్వదించండి స్వామి వదినా పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తోంది కిరీట పూజ జరగాలి మహారాణి మీ అపార ప్రజ్ఞా విశేషానికి నా జోహార్లు భజరంగని పట్టాభిషేకం ముగియగానే మీ ప్రతిభకు తగిన పారితోషికాన్ని సమర్పించుకుంటాను అమూల్యమైన కానుక మీ ప్రాణానికి ప్రాణమైన ప్రతాపుని ముడిపెకడే వరం నా ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ ఈ తలుపు తెరవడానికి వెళ్ళలేదు జాగ్రత్త
భజరంగ సింహుడు మహారాజు కాబోతున్నాడు. ఈ శుభ సమయంలో దారుణ హత్యలకు గురి అయిన పూజ్యపాదులు అన్నగారిని పుత్ర సమానుడు పశువాడు ప్రతాప సింహుడును మరి కన్నీరు కార్చకుండా ఉండదు చిరదిస్తాడు నా పూర్ణ విశ్వాసం. వెర్రి ప్రశ్న వదిన ప్రతాపుడు మనకు దూరమైన సంగతి మీకు తెలియదా? ఈ సభాసదులకు తెలియదా? పాపం భర్తృ శోకానికి పుత్ర శోకం తోడై మహారాణి వారికి మతి భ్రమించింది. పాపి చండాలరా, మహాజనులారా, గాంధార ప్రజలారా, ఈ హంతకుని మాటలు నమ్మకండి. మీ మహారాజు నా కన్న బిడ్డ ఈ కసాయి చేత చిక్కి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. లేండి, ఈ రాక్షసుని బారి నుండి మీ మహారాజును రక్షించుకోండి. ఒకనాడు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి మీ మనలను అందుకున్న మహారాణి ఈనాడు మీ ముందు ముకుళిత హస్తాలతో నిలిచి పుత్రభిక్షకై ప్రాధేయపడుతూ ఉంది. ఒక తల్లి తన కొడుకు కోసం ఇంతగా దురపిల్లుతూ ఉంటే కరిగి కన్నీరు కార్చే జాలిగుండె ఒక్కటైనా లేదా? మీరింక అంతఃపురానికి దయచేయాలి. ఈ మహోత్సవానికి అంతరాయం కలిగించడం భావ్యం కాదు మహారాణి. కాదు నాయనా, నేనిప్పుడు మహారాణిని కాదు, ఒక దిక్కుమాలిన తల్లిని. ప్రచండ, ఈ రాజమకుటాన్ని, ఈ సింహాసనాన్ని, రాజవైభవాన్ని నీవు నీ కొడుకు అనుభవించండి. మాకివేమీ అక్కర్లేదు. నేను ప్రతాపుడు ఎక్కడికైనా దూరదేశానికి పోయి బ్రతుకుతాం. ఇదే నా కడతారి కోరిక. నా బిడ్డ నాకు దక్కించు నాయన, నా బిడ్డ నాకు దక్కించు. చూడండి, చచ్చిన ప్రతాపుని తెచ్చి ఇవ్వాలి. నాకంత శక్తి ఉంటే ప్రతాపునేమిటి? ధర్మస్వరూపులైన అన్నగారిని తీసుకొచ్చి ఈ సింహాసనం అధిష్ఠింపజేసేవాడిని. మరణించిన వారిని తిరిగి తేగల మహానుభావులు ఈ సభలో ఎవరైనా ఉన్నారా? ఈ విధంగా ప్రవర్తించడం పూజ్యులైన అన్నగారి గౌరవానికి మన వంశ మర్యాదకు తీరని కళంకం. వంశ మర్యాద రాజ్య కాంక్షకు దాసుడవై మీ అన్నగారు నిండు ప్రాణాలను పలికొన్న నాడెక్కడికి పోయింది వంశ మర్యాద? ఈ హత్యా నేరాన్ని నిరపరాధులైన రాజభక్తులపై మోపి
వారిని మట్టుబెట్టిన వాడు ఏమైంది వంశ మర్యాద? నీ దారుణ హింసాకాండనంతా ఏ పాపం ఎరుగని ప్రతాపుని పేర తరిపించి అన్యాయంగా అతని మీద ప్రజల్లో విద్వేషాన్ని రగించినప్పుడు ఎక్కడికి పోయింది వంశ మర్యాద? పవిత్ర రాజవంశాన్ని పాప పంకిలలో ఉంచిన చండాలుడు, ద్రోహి, హంతకుడు! ఈ మతి మారిన మహారాణిని తీసుకెళ్లి అంతఃపురంలో బంధించు. ఆగు! ఈ లోకంలో ధర్మం అనుమాత్రమైనా మిగిలి ఉంటే నన్ను సభలో నుంచి ఎవరూ కదలపలేరు. పిరికి బంద! ఆ పిచ్చిదాని ఒకరిని బెదురుతున్నావా? ఎవరైనా మహారాణిని సమీపించారా? అదే గతి. ఇంకా చూస్తారే, ఆ ద్రోహిని పట్టి బంధించండి. ఇక నీ ఆదర్శగం రాజనగరంతో నాయకీయం. నీ పాపం పొందింది, నీ ఆయువు తీరింది. ఇక నిన్ను రక్షించడానికి ఆ బ్రహ్మకైన తరంక ఈ ప్రజా సమక్షంలో నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన ధర్మదూత. ధర్మదూత నిద్రిస్తున్న మహారాజును నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ నీతులు ధర్మదూత. పిరికి పంద, మహావీరుల వంశంలో జన్మించావు. నాకు పినతండ్రి, చచ్చే ముందైనా వీరుడు అనిపించుకుని వంశగౌరవం నిలబెట్టు. Pitao!
నాళ్ళకు నీ ఆశీర్వాద బలంతో నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోగలిగాను. నాయన ప్రతా ఇదంతా మీ తండ్రి గారి ఆశీర్వాద బలం. ప్రమీల, నా ప్రతిజ్ఞ నెరవేరింది, ఇక నీ ప్రతిజ్ఞనే మిగిలింది. ప్రభు, ఈ దాసి అపచారాన్ని మన్నించండి. అన్నను కోల్పోయిన ఆవేశంలో నన్ను తరింపవచ్చిన దైవాన్ని తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించండి. నా కుమారుడికి విజయలక్ష్మిని ప్రసాదించిన భాగ్యలక్ష్మి. అమ్మా, అరుగు నా వీర సోదరు. ఈ అఖండ విజయయాత్రలో నాకు అండదండగా నిలిచిన ప్రాణమిత్రుడు. మీరందరూ చేసిన మహోపకారానికి ఈ దేశం, రాజవంశం ఎంతైనా రుణపడి ఉన్నాయి. మహారాణి, మీకు దండం పెట్టాను. అమ్మమ్మమ్మ, ఎంత మాట సెలవిచ్చారు మహారాజు. ఇన్నాళ్ళు మాలో ఒక్కడికి అమ్మసడమే మహాభాగ్యమని ఎంచుకున్నావు తల్లి. శంభు, చిత్త, ఎన్నటికైనా ఈ మహారాజు మీలో ఒకడిగానే ఉంటాడు. బజరంగ బాబు, ఏ బాబు? అన్నయ్య, అన్నయ్య, నీ తండ్రిని నీకు తెచ్చవ్వలేను నాయన. కానీ ఇక నుంచి నీకు నాకు తల్లి అయినా తండ్రి అయినా ఇదిగో బాబు. అమ్మా, నేను మా నాన్న దగ్గరికి వెళ్తానమ్మా. అలానకు బాబు, విధివ్రాతు తప్పించడం ఎవరి తరం? బజరంగ, నాకు ప్రతాప్ ఒకటి, నువ్వొకటి కాదు నాయన, ఇద్దరు నా బిడ్డలే.